Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అది ముమ్మాటికి టీడీపీ పనే గతాన్ని గుర్తు చేసిన విష్ణువర్ధన్ రెడ్డి. ఏబిఎన్ టీవీ ఛానల్ లైవ్ చర్చలో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై జరిగిన దాడి ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు మాటల దాడులకే పరిమితమైన నేతలు ఏకంగా లైవ్లోనే జనం చూస్తున్నారని కూడా లేకుండా ప్రత్యర్థులపై దాడులకు దిగడంపై సాధారణ జనం విస్తుపోతున్నారు. ఇప్పుడు ఇదే ఘటనపై స్పందించిన బాధితుడు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబే కారణమంటూ విమర్శలకు దిగారు. ఏబిఎన్ ఛానల్ లైవ్ డిబేట్లో తనపై అమరావతి ఉద్యమంలో జేఏసీ నేతగా ఉన్న ప్రొఫెసర్ శ్రీనివాసరావు చెప్పుతో చేసిన దాడిపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తాజాగా మరోసారి స్పందించారు. ఈసారి నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబునే టార్గెట్ చేశారు. అంతేకాదు, చంద్రబాబుకు గతాన్ని గుర్తు చేస్తూ మరీ విష్ణు చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ఈ ట్వీట్లో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ను కూడా విష్ణు ప్రస్తావించారు. ఎన్టీఆర్ విషయంలో టీడీపీ నేతలను కూడా టార్గెట్ చేశారు. గతంలో హైదరాబాద్లోని వైస్రాయ్ హోటల్కు టీడీపీ ఎమ్మెల్యేలను పిలిపించుకున్న చంద్రబాబు వారిని టీడీపీ అధినేతగా ఉన్న ఎన్టీఆర్కు దూరం చేశారు. దీనిపై అడిగేందుకు అక్కడికి వచ్చిన ఎన్టీఆర్పై ఏకంగా చెప్పులు వేయించారు. ఈ ఘటనను ఇప్పుడు విష్ణు ప్రస్తావిస్తూ తనపై దాడిని దీంతో పోల్చారు. అప్పుడు ఎన్టీఆర్పై చెప్పులు వేయించారు, ఇప్పుడు నాపై దాడి చేయించారు. అప్పుడు ఎన్టీఆర్పై వైస్రాయ్ హోటల్ వద్ద జరిగిన దుశ్చర్య కాండ ఏబిఎన్ చర్చా కార్యక్రమం వరకు కొనసాగుతూనే ఉందంటూ విష్ణు ట్వీట్లో విమర్శించారు. భౌతిక దాడులతో నాయకుల ఆత్మవిశ్వాసం దెబ్బతీస్తామనుకోవడం మీ మూర్ఖపు ఆలోచన. జై బీజేపీ అంటూ ముగించారు.